ఓకే అండ్ డాక్టర్ హే ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ కి ఆ డోనర్ ప్లేస్ నుంచి అక్కడ ఫాలికల్స్ తీసుకొచ్చి ఇక్కడ అమర్చుతారని చెప్పారు సో ఆ డోనర్ ప్లేస్ కూడా గనుక డాక్టర్ వెనక ప్లేస్ కూడా ఎంటీగా ఉంది అంటే ఫాలికల్స్ లేవు హెల్తీ అంటే గనుక అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది డాక్టర్ సి మనకి మూడు డోనర్ ఏరియాస్ అవైలబుల్ ఉంటాయండి ఒకటి చెప్పేకి ప్రైమరీ డోనర్ ఏరియా అంటే వెనక భాగంలో ఉంటుంది మన తల వెనక భాగాన్ని ప్రైమరీ డోనర్ ఏరియా అంటాము ఇక్కడ నుంచి ఫాలికల్స్ కూడా సరిగిపోకపోతే అప్పుడు మేము కింద గడ్డం కింద భాగం నుంచి కొన్ని ఫాలికల్స్ తీసుకుంటాం దీన్ని సెకండరీ డోనర్ ఏరియా అంటాము సెకండరీ డోనర్ ఏరియా దగ్గర తీసుకున్న ఫాలికల్స్ కూడా సరిపోకపోతే టెరిషరీ డోనర్ సైట్ అని ఛాతీ మీద ఉండే హెయిర్ను వాడుకోవటం జరుగుతుందండి డెఫినెట్గా ప్రైమరీ డోనర్ ఏరియా సెకండరీ డోనర్ ఏరియా టెరిషరీ డోనర్ ఏరియా ఈ మూడు డోనర్ ఏరియాలతో బాల్నెస్ మ్యాక్సిమం కవర్ చేయటం అనేది జరుగుతుందండి అందుకని ఒకవేళ మీరందరికీ జస్ట్ అద్దంలో చూసుకుంటూ ఉంటారు ప్రైమరీ డోనర్ ఏరియాలో నాకు జుట్టు కొంచెం పల్చగా ఉంది తక్కువగా ఉంది నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫిట్గానేమో అని అనుకుంటారేమో లేదండి సెకండరీ టెరిషరీ డోనర్ ఏరియాలు కూడా ఉన్నాయి వాటి దగ్గర నుంచి కూడా ఫాలికల్స్ తీసుకొని మీ బాల్నెస్ అనేది కవర్ చేయొచ్చండి ఓకే అండ్ డాక్టర్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత గ్రోత్ అనేది నార్మల్గా ఉంది తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ప్రొసీజర్ తర్వాత కూడా ఇంకా ఫాలికల్స్ వీక్ అయిపోయి అక్కడ కూడా హెయిర్ లాస్ స్టార్ట్ అయితే మళ్ళీ అగైన్ ఒక ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా మళ్ళీ హెచ్టీ ఎస్ డెఫినెట్లీ అండి డెఫినెట్ చాలా మంది కొత్త క్లయింటల్స్ నాకు వస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాం సార్ చేయించుకున్న తర్వాత అప్పుడు బాగానే హెయిర్ గ్రోత్ వచ్చింది కానీ మళ్ళీ మళ్ళీ హెయిర్ లాస్ జరిగి మళ్ళీ బాల్నెస్ అనేది వస్తుంది మళ్ళీ చేయొచ్చా ట్రీట్మెంటు అనేది కూడా చాలామందిలో ఈ అనుమానం అనేది ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను ఎన్నిసార్లైనా చేయొచ్చండి ఎన్నిసార్లైనా చేయొచ్చు సో మనం ఏమి లేదు ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి మనం మన హెయిర్ ఫాలికల్ రాలిపోతుంది అంటే రూట్ ఏదైతే ఉంటుందో హెయిర్ యొక్క రూటు అది చనిపోవడం వల్ల హెయిర్ రాలిపోతుంది మళ్ళీ మనం ఏం చేస్తాము ఆ బాల్నెస్ని కవర్ చేయాలంటే మళ్ళీ కొత్త ఫాలికల్ తీసుకొచ్చి అక్కడ అమరుస్తాము అది మళ్ళీ పెరుగుతుంది సో ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి అయినా మూడోసారి అయినా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చండి